वर्ल्ड वुमेन्स डे कबट्टी तेलंगाना महिला सोदरी ना तरफ नीचे मैं सीएलपी कांग्रेस पार्टी तरफ नीचे शुभाकांक्ष संवत्सरं महिलालकु अन्नी रंगालो अधिकारालु दोरकालनि आशिस्तु मन तेलंगाणा राष्ट्र प्रभुत्वं मुख्यंगा मुख्यमंत्री गारु इप्पुडु माट्लाडिन सेशन जरिगेटप्पुडु अपोजिशन पार्टी नुंचि मंचि सलहालु वस्ते नेनु डेफिनेट गा स्वीकरिस्तानु एक्सेप्ट चेस्तानानि चेप्तूने उन्नारु दानि गुरिंचि बजेट अयिपोयिनाक एव्री टाइम माट्लाडे बदलु बजेट कंटे मुंदु मुख्यमंत्री चंद्रशेखर राव गारिकि కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్నాను మనకు 14-15 లో తెలంగాణ వచ్చినాక ఫస్ట్ బడ్జెట్ పెట్టాము ఆ మొదటి బడ్జెట్ లో లక్ష కోట్లు పెట్టి కానీ ఖర్చు వచ్చే వరకు 62,000 కోట్లకి మనం ఆగిపోయాం ఏమైంది కేసీఆర్ గారు అంటే ఇది నూతన రాష్ట్రం కాబట్టి 10 నెలల బడ్జెట్ ఉండే అందుగురించి చేయలేకపోయినాం అన్నారు ఓకే రెండో బడ్జెట్ మనం పెట్టాం 15-16 లో 1,15,000 కోట్లు అన్నాం కానీ లాస్ట్ కు 15,000 తీసేసి 100,000 కోట్ అని చెప్పి అది కూడా 80 కోట్ల కంటే ఖర్చు కాలేకపోయింది మూడో బడ్జెట్ 16 అండ్ 17 బడ్జెట్ దానికి 130,000 కోట్లు పెట్టినారు కానీ మాకున్న సమాచారం ఈ బడ్జెట్ కూడా 90,000 కోట్ల కంటే మించిపోతలేదు అంటే రియలిస్టిక్ బడ్జెట్ కాదు మీరు ఇంకా ప్రజలకు మోసం చేయకుండా వాస్తవాలతో రియలిస్టిక్ బడ్జెట్ గా పెట్టండి మీకు పబ్లిక్ శబాష్ అంటది బట్టి పేర్కే కోట్లు కోట్లు లక్షల కోట్లు అని చెప్పే వదలు వాస్తవంగా ఏమున్నదో అది బడ్జెట్ పెట్టుమని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నుంచి మీకు డిమాండ్ చేస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నాను గతంలో ఈ మూడు బడ్జెట్ లాస్ట్ మూడు బడ్జెట్లు చూస్తే కూడా ముఖ్యంగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో అన్యాయం చేశారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టం చేసినా కూడా 50% కంటే పై ఎప్పుడు మీరు ఎక్స్పెండిచర్ చేయలి ఈ సంవత్సరం కూడా ఇంకా 50% దాటలే అలాగే బీసీల గురించి 52% బీసీలు ఉన్నాయని చెప్తనే ఉన్నారు కానీ వాళ్ళకు బడ్జెట్ తక్కువ ఉన్నది ఇచ్చిన బడ్జెట్ కూడా అది 50% ఖర్చు కాలి 3 సంవత్సరాల్లో అలాగే మైనారిటీ ముస్లిం సోదరులకు ఇచ్చిన బడ్జెట్ అది కూడా ఈ ఇప్పటివరకు 40% ఖర్చైంది అది 3 సంవత్సరాల నుంచి ఎప్పుడూ కూడా 50% దాటలేదు ఇక అదే ఉమెన్ బడ్జెట్ కూడా చైల్డ్ లైన్ ఉమెన్ అది 50% దాటలేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ తో చైల్డ్ వెల్ఫేర్ ఉమెన్ వెల్ఫేర్ ఏది కూడా వెల్ఫేర్ లో 50% దాటలేదు మరి ఎందుకు ఈ లక్షల కోట్ల బడ్జెట్ ఈ ఫిగర్ కాయదాల మీద ఎందుకు ఇది అలావుద్దీన్ అద్భుతాల దీపం బడ్జెట్ గా వద్దు రియలిస్టిక్ బడ్జెట్ గా పెట్టండి ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో హెల్త్ अंदर कटे नेग्लेक्टेड डिपार्टमेंट हेल्थ हेल्थ मोनने आरबीआई इच्छी लेखल प्रकार गवर्नमेंट आफ् तेलंगाना 4% छत्तीसगढ़ 17% कर्नाटक 16% अंटे हेल्थ नेग्लेक्ट आ 4% इच्छी दाँटे 50% లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరం బడ్జెట్ తగ్గించినారు ఇప్పుడు ఈసారి బడ్జెట్ లో పెంచుమని డిమాండ్ చేస్తున్నాను అలాగే ఎడ్యుకేషన్ లో కూడా అది కూడా టోటల్ నెగ్లెక్ట్ ఉంది అన్ని యూనివర్సిటీస్ ఖాళీ పడి ఉన్నాయి ఆ యూనివర్సిటీస్ లో ఇప్పటివరకు ఏ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెకెన్సీస్ అన్ని ఖాళీ ఉన్నాయి దానికి ఎవరు లేదు మనము 19th నంబర్ మీద వెళ్లిపోయినాం ఎడ్యుకేషన్ లో లాస్ట్ అయిపోయినాం అది నెగ్లెక్ట్ అయిపోయింది
అందుగురించి మీరు ఎప్పుడు అంటారు కదా మాకు మంచి సలహాలు కావాలని ఇప్పుడు మీకు సలహాలు ఇస్తున్నాను అలావుద్దీన్ అద్భుత అలా దీపం బడ్జెట్ కాకుండా కాయిదాల మీద కాకుండా రియలిస్టిక్ బడ్జెట్ పెట్టి వెల్ఫేర్ కు పెద్ద పెట్ట పెట్టండి రెండోది విద్య వైద్య ఈ రంగంలో కేజీ టు పీజీ లో పెట్టి మరి గవర్నర్ అడ్రస్ లో డిమాండ్ నంబర్ 1 మాది గవర్నర్ అడ్రస్ లో మీరు బీసీ సబ్ ప్లాన్ కు అనౌన్స్ చేయాలా బీసీ సబ్ ప్లాన్ లో ఇన్ని వేల కోట్ల రూపాయల తో పెడుతున్నానని బీసీ సబ్ ప్లాన్ అనౌన్స్ కావాలా ముస్లిం కోటా 12% గవర్నర్ కోటాలో ప్రసంగాలంలో ఉండాలా అలాగే ట్రైబల్ కు ఆదివాసులకు సోదరులకు 12% ట్రైబల్ కోటా అది కూడా గవర్నర్ ప్రసంగాల్లో ఒక రోడ్ మ్యాప్ తిరగా ఇప్పటి నుంచి ఇయాలటి నుంచి అమలు చేస్తున్నాం అన్నట్టు అది ఇవాల అని డిమాండ్ చేస్తూ రేపు సిఎల్పి మీటింగ్ లో కూడా ఈ చర్చలో సరి దీని మీద మేము వట్టిగానే కాకుండా ఇది ప్రసంగంలో ఉండకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు కూడా ఉంటాయి ఎస్సీ బీసీ సబ్ ప్లాన్ అది ఎస్సీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత ఇవాల దాన్ని ఒకవేళ మిగిలిన డబ్బును క్యారీ ఫార్వర్డ్ చేసి కంప్లీట్ గా 100% డబ్బులు ఖర్చు చేయాలి అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్లకు ఇకపోతే ముఖ్యంగా ఇయాల ఉమెన్ డే కాబట్టి మన పాపులేషన్ 4 కోట్ల పాపులేషన్ లో సుమారు 50-51% వరకు మోర్ దెన్ 50% గా మా మహిళా సోదరిమణులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు 33% రిజర్వేషన్ సెంటర్ లో కావాలని ఆయన ఎంపీ కవిత గారు మాటికి కేంద్రంలో చెప్తారు కానీ ఇంప్లిమెంటేషన్ లో నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను మేము ఆశించినాం ఈ సంవత్సరం 3 సంవత్సరాలు అయిపోయింది ఈ 3 సంవత్సరం అయినా కనీసం మహిళకు మీ కేబినెట్ లో ఒక ఇద్దరు ముగ్గురు మహిళలను మంత్రిగా చేస్తారని ఆశించినాం కానీ జీరో కానీ మా ఆశ నిరాశ అయింది కేవలం వాగ్దానాలకే పరిమితమైన ఒక్క మహిళకు మీ మంత్రిమండలి లేదు ఇది చాలా సిగ్గుచేట ఉంది మొత్తం మహిళలకు మీరు బేజతి చేస్తున్నారు మీరు ఒక్క మహిళా పదవికి కూడా ఒక కేబినెట్ లో మీ మహిళలు ఒక మంత్రి చేయలేదు రెండోది ఎమ్మెల్సీలో మరి కౌన్సిల్లో 40 మంది ఉంటే ఒకటే ఒక అమ్మాయి అది మా కాంగ్రెస్ మాకు ఒకటే ఛాన్స్ ఉంటే ఒకటి కూడా మహిళకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది మొన్న 5 సీట్లు వస్తే మేము అనుకున్నాం 5 సీట్లు ఒక మహిళకు ఇస్తాడేమో అనుకుంటే ఈడు కూడా మొండి చేయి చూపించినాడు నో మహిళ కార్పొరేషన్ వచ్చినాయి కార్పొరేషన్ లో ఇస్తారంటే నో కార్పొరేషన్ మహిళలకు లేదు మేము అనుకున్నాం మహిళలు ఈ ఉమెన్ కమిషన్ ఇప్పటి వరకు తెలంగాణ ఉమెన్ కమిషన్ అనేది అది లేదు మరి మహిళలకు ఏ రంగంలో మీరు చేసినారు ఒకసారి మీరు అన్నారు మహిళా యూనివర్సిటీ కావాలి ఎక్కడున్నది మహిళా యూనివర్సిటీ అలాగే మన ఇండస్ట్రీస్ లో కూడా మహిళలకు ఇండస్ట్రీస్ ఇస్తా అన్నారు ఎక్కడ ఉంది మహిళా ఇండస్ట్రీ ఎవరికి ఇచ్చినారు ఆడబిడ్డ పుట్టంగానే 10,000 రూపాయలు జమ కడతా అన్నారు ఎంతమందికి 10,000 రూపాయలు జమ కట్టినారు చెప్పండి ఇవాళ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ డెలివరీ మహిళలకు డెలివరీ ఉన్నప్పుడు అలాంటి సమయంలో వేరే పర్సెంటేజ్ 15% వరకే సిజరింగ్ ఆపరేషన్ ఉంటే తెలంగాణలో 75% మహిళలకు సిజరింగ్ చేసి ఆపరేషన్ చేసి కాన్పులు జరుగుతున్నాయి అంటే కింద ఆర్ఎంపి డాక్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద దవాఖానా మన సూపర్ స్పెషల్ హాస్పిటల్ వరకు కుంభకోణం జరుగుతున్నది ఇది కంప్లీట్ హెల్త్ డిపార్ట్మెంట్ వార్నింగ్ మల్లారం ఇస్తున్నది చూడండి పెద్ద ర్యాకెట్ స్కాండల్ జరుగుతున్నది ఒక వీధ మహిళ ఒక ఆపరేషన్ కావాలంటే 35,000-40,000 అవుతున్నది అంటే కూడా మీరు పట్టించుకుంటలేరు మరి మహిళా డే అంటే ఏంది మహిళా వెల్ఫేర్ డే అంటే ఏంది మీ కూతురు కవిత గారు 2 కోట్ల ప్రజా మహిళలకు ప్రతినిధిగా అనుకున్నానా ఆమె ఒక్కటే మాట్లాడుతుంది ఏదన్నా ఉంటే మహిళలకు ఇది చేస్తుంది ఏం చేసినారు అని డిమాండ్ చేస్తున్నా నేను
మీరు క్యాబినెట్ లో ఇచ్చినారా కార్పొరేషన్ లో ఇచ్చినారా ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీకు కూడా ఒక మహిళ అర్హతు కాదా ఒక 5 ఎమ్మెల్సీలు ఇచ్చినారు ఒక ఎమ్మెల్సీ ఒకటి రెండు సేమ్ అయితుండే అంటే మీ మహిళల మీద మీ ఎంత గౌరవం ఉన్నది మా మహిళా సోదరులు గమనిస్తున్నారు గమనించాలని కూడా మీ ద్వారా మా మహిళా సోదరి మరి తెలంగాణ మహిళ కోరుతున్నాను ఈ ముఖ్యమంత్రికి కేవలం ఆమె బిడ్డ మహిళ తప్ప ఇంకా 2002 కోట్ల మహిళల మీద ఎలాంటి నమ్మకం లేదు వీళ్ళు చేస్తారని పంచాయతీ రాజ్ లో 33% మహిళలు ఉన్నా 50% వాళ్ళ పవర్స్ అన్ని గుంచుకున్నారు ఫండ్స్ రిలీజ్ చేస్తలేరు 74 దాన్ని మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే మహిళ అనేది తెలంగాణలో భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మహిళలకు ఎక్కడ అన్యాయం జరుగుతున్నది వాళ్ళ షేప్ దొరకడం లేదు అది ఏ రాష్ట్రం అంటే అది తెలంగాణ రాష్ట్రం మరి ఇయాల్లో మనం అందరం పేపర్లో కూడా చూసినాం ఏందంటే ట్రాన్స్పరెన్సీ ఎంట్రన్స్ ఇంటర్నేషనల్ సంస్థ వాళ్ళు ఏమన్నారంటే భారతదేశం వరల్డ్ లో కరప్షన్ లో నెంబర్ 1 ఉన్నది అని మోదీ గారు ఏమో కరప్షన్ వ్యతిరేకంగా పోరాడి వచ్చినా అని చెప్పుకుంటాడు 3 సంవత్సరాలు అయింది మోదీ గారు ఇటు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు ఆ టూల్ ఫ్రీ నెంబర్ కూడా గైబైపోయింది ఇప్పుడు ఎవరైనా అవినీతి అయితే టూల్ ఫ్రీకు చేయండి తక్షణమే ఉంటుంది అని వీళ్ళ మంత్రుల మీద ఆరోపణలు ఉన్నాయి ఎమ్మెల్యేల మీద ఉంది వీళ్ళ కుటుంబం మీద ఆరోపణలు ఉన్నాయి ఏ ఒక్కసారి ఇన్క్వైరీ లేదు నయీం కేసు దొరికితే కోర్టు అన్నారు క్లోజ్ చేసినారు నోట్ ఫర్ క్యాష్ ఫర్ నోట్ ఓట్ ఫర్ క్యాష్ అన్నారు క్యాష్ ఫర్ నోట్ అది అంతకే తొంగదొక్కేసినారు మీ గవర్నమెంట్ లో ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే కరప్షన్ జరుగుతూ ఉంటే కన్ను మూసుకొని కూర్చున్నది అంటే ఇటు టిఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ మోదీ గారు ఇద్దరు ఫెయిల్ అయిపోయినారు కరప్షన్ కు ఆపుదందుకు కానీ కరప్షన్ ఫ్రీ చేసేట్లో టోటల్ ఈ రెండు రాష్ట్రాలు ఫెయిల్ అయిపోయినాయి కేంద్రం అండ్ రాష్ట్రం అందు గురించి మీ ద్వారా మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి విజ్ఞప్తి మీరు ఎప్పుడు అంటారు కదా అపోజిషన్ కన్స్ట్రక్టివ్ మాకు సలహాలు ఇప్పుడు ఇస్తున్న సలహాలు మీకేం సలహా ఉందంటే మీరు ఆ బడ్జెట్ రియలిస్టిక్ బడ్జెట్ పెట్టండి ఆ బడ్జెట్ లో మీరు ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టండి వెల్ఫేర్ మీద బడ్జెట్ పెట్టండి బీసీ గవర్నర్ ప్రసంగంలో బీసీ వెల్ఫేర్ బీసీ చట్టం తీసుకురావాలా సబ్ ప్లాన్ రావాలా ముస్లిం 12% కోటా రావాలా దళిత ఎస్టీ కోటా రావాలా గవర్నర్ అని నా డిమాండ్ ఉంది ఇక కేటి నా దృష్టిలో అయితే కేసీఆర్ గారు ఏమంటే నా బిడ్డ ఉన్న తర్వాత ఇంకో మహిళ అని ఇంకో వ్యక్తి ఉండకూడదు ఈ రాష్ట్రంలో ఆల్ ఇన్ వన్ కవిత గారే మేము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో జనరల్ కోటాలో కూడా ఒక మహిళ కిచెన్ జనరల్ కోటాలో మొన్న ఎమ్మెల్సీలో కూడా జనరల్ కోటాలో ఆకుల లలిత అని ఎమ్మెల్సీగా ఒక్క సీటే వచ్చింది మా కోటకు ఒక సీట్ మహిళల కిచెన్ కానీ కేసీఆర్ గారికి మాత్రం ఓన్లీ ఒకటే సీట్ అది కవిత సరిపోతుంది మాకు అంటున్నాడు అని ఇక మహిళలు డిసైడ్ చేయాల మరి వాళ్ళు ఇవాళ ఆటల పోటీలట జులూసులాట జలసలాట సిగ్గు శరం ఉండాల వాళ్ళకు జులూసులు జలసలు చేసేందుకు ఒక్క పోస్ట్ ఇవ్వలేకుండా ఇవాళ ఉత్సవాలకు అడ్వర్టైజ్మెంట్ కు ప్రచారానికి సరిపోతున్నారు बिल्कुल नहींगे हमारे डिमांड है कि गवर्नर साहब का जो 10 तारीख के दिन उनका खुतबा होगा उस खुतबे के अंदर बीसी सब पहले एससी एसटी का जो गवर्नमेंट ने मंजूर किया उसका तमाम पैसा खर्च होना उसकी तमानियत नंबर 2 बीसी सब प्लान का ऐलान तीसरा 12% मुस्लिम कोठे का अमलवारी की शुरुआत का इसी तरीके से 12% ट्राइबल आदिवासियों की अमलवारी का ऐलान होना चाहिए उसमें अगर ना होने की सूरत में
कांग्रेस पार्टी बहुत बड़े तौर पर एहतजाज करेगी। मैं आज महिलाओं के बारे में बात कर रहा, आज हमारे महिलाओं का दिन है, महिलाओं के ऊपर सवाल कीजिए, मैं बोलूंगा। क्या पोस्ट है आपके? एमएलसी का कोटा खत्म हो गया, 5 सीट से चले गए आप। अगर करते तो गवर्नर का कोटा अभी 1 घंटे के अंदर उन्होंने अनाउंस करके राजभवन को भेजा सकते हैं, उनके हाथ में है, उसके लिए कमेटी की क्या जरूरत है? कैबिनेट कमेटी डालती क्या? सीएम के हाथ में है, सीएम चाहे तो 3 खवातीन को हाजिर राजभवन में लाकर शपथ दिला, बोलो उनको हलफबरदारी करा दीजिए, आज ही कराओ, हम खुश होंगे। अच्छा, उस सिलेक्शन में भी बेटी है, आप कहां से आया था? वो सिलेक्शन कहां से हुआ था बेटी रहने के बाद? इप्पुडु तेलुगुदेशं पार्टी कंप्लीट ओन्ड एंड एग्जीक्यूटेड बाय चंद्रबाबु गारु। व्हाट डू यू थिंक मैम? तेलुगुदेशं पार्टी इंका अप्पटि तेलुगुदेशं पार्टी अनि अनुकుంటున్నారా? మారిపోయింది అనుకుంటున్నారా? నాన్నగారు ఇన్ ఫ్యాక్ట్ అసెంబ్లీలో ఆయన్ని మాట్లాడనివ్వకుండా ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అభ్యర్థించినా కూడా అవకాశం ఇవ్వకుండా ఆయన్ని మీరు నమ్ముతారా మ్యామ్? వెన్నుపోటు రాజకీయాలు అన్న పదం విన్నప్పుడల్లా ఇది నిజమే అని మీరు నమ్ముతారా?